నేను మీకు ఇచ్చేది నా చేతిలో ఉన్న ఐస్ క్రీమ్ చూసి మీకు కూడా ఐస్ క్రీమ్ తినాలని ఉంది కదా. అయితే నేను ఇవాళ మీకు నేర్పిస్తాను ఎలా చేయాలో. మనం 4 ఆరెంజెస్ ని తీసుకొని గింజలు తీసేసి పెడదాం. తర్వాత కొంచెం పుదీనాని తీసుకొని లెమన్ ని కట్ చేసి పెట్టుకుందాం. ఒక కప్ వాటర్ ని కూడా తీసుకుందాం. ఆ తర్వాత గింజలు తీసి పెట్టుకున్న ఆరెంజెస్ ని గ్రైండర్ లోకి వేద్దాం. ఇప్పుడు పుదీనాని వేద్దాం. నిమ్మకాయ పిండేసి ఆ తర్వాత మనం దీంట్లో ఒక కప్ ఆఫ్ వాటర్ ని వేసేద్దాం. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం మనం గ్రైండ్ చేసుకుందాం. ఇలా బాగా గ్రైండ్ అయిన తర్వాత జల్లెడ పట్టి ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ ని వేసేద్దాం. ఆ తర్వాత 1 స్పూన్ హనీని వేసి బాగా కలుపుకుందాం. దీన్ని బాగా కలుపుకొని మోల్డ్ ని తీసుకుందాం. మోల్డ్ లో వేసుకొని మూతలు పెట్టేసి 3 to 4 అవర్స్ ఫ్రిడ్జ్ లో పెడదాం. నేను దీన్ని రాత్రంతా ఫ్రిడ్జ్లోనే పెట్టాను. ఇప్పుడు తీస్తున్నాను. ఒక బౌల్లో కొన్ని వాటర్ని తీసుకుందాం. దాంట్లో మనం ఈ మోల్డ్ని కొద్దిసేపు నానపెడదాం. ఇప్పుడు చూద్దాం ఐస్ క్రీమ్ వస్తుందో లేదో. వావ్, ఈ ఐస్ క్రీమ్ చూడడానికి బాగుంది. చూడండి ఇదెంత బాగుందో. మీ ఇంట్లో కూడా ఈ ఐస్ క్రీమ్ ట్రై చేయండి. బాయ్.